ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో అసెంబ్లీ సెక్రటరీ వి నరసింహాచార్యులు, లా సెక్రటరీ నిరంజన్ రావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్ధరించాక ఇప్పటి వరకు వారికి కల్పించిన సౌకర్యాల గురించి ప్రశ్నించింది. జనవరి 2018 నుంచి వారికి జీత భత్యాలు చెల్లిస్తున్నారో లేదో తెలపాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే అసెంబ్లీ రిజిస్టార్ కోర్టుకు సమర్పించాలని చెప్పింది. ఈ నెల 17న హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే శాసనసభ స్పీకర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు గన్మెన్లు కేటాయించనందున డీజీపీ, జోగులాంబ, నల్గొండ జిల్లాల ఎస్పీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ని అడిగి, సునీల్, కోర్టు ఆదేశాలను ఎలా చూడాలి? స్పీకర్కి షోకాజ్ నోటీసులు ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సౌజన్య, మొత్తానికి శాసన వ్యవస్థకి ఉన్నటువంటి అధికారాలు, కోర్టు పరిధి అనే అంశం పైనే ఈ ప్రధానంగా ఈ కోమటిరెడ్డి కేసు మొదటి నుంచి అలాగే వస్తుంది. అసలు శాసనసభ తీసుకున్న నిర్ణయాలపై కోర్టు ప్రశ్నించే అధికారం లేదంటూ వాదనలు మొదలయ్యాయి. అక్కడి నుంచి ఈ రోజు ఏకంగా స్పీకర్కే షోకాజ్ నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నిజంగా ఇది ఫ్యూచర్ లో బెంచ్ మార్క్ జడ్జిమెంట్ గా ఉండబోతుందని న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే శాసనసభ స్పీకర్ కి నోటీసులు జారీ చేయడం అనేది చాలా అరుదుగా జరిగే వ్యవహారంగా న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ కేసులో కూడా శాసనసభకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేది సెక్రటరీ. శాసనసభ సెక్రటరీని పాటించేశారు, ఇందులో లా సెక్రటరీని పాటించేశారు. వాళ్ళిద్దరికీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాళ్ళు ఆ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనేది రెండోసారి కోమటిరెడ్డి సంపత్ వేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నారు. నిజంగానే కోర్టు ధిక్కరణ జరిగిందా లేదా అనే దానిపైన వాదనలు విన్నటువంటి కోర్టు ధిక్కరణ జరిగిందని భావించి ఈ రోజు ఫామ్ 1 నోటీసు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో వీళ్ళిద్దరి పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా రిజిస్టర్ శాలరీస్ కి సంబంధించినటువంటి, అంటే వాళ్ళకు కావాల్సిన జీత బత్యాలకు సంబంధించినటువంటి రిజిస్టర్ తీసుకురావాలి, అప్డేట్ చేయాలంటూ సెప్టెంబర్ 17న ఇద్దరిని వ్యక్తిగతంగా హాజరు కావాలి. జనరల్ గా నోటీసులు జారీ చేసినప్పుడు చాలా సార్లు వాళ్ళ న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారు, ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది, ఆ జడ్జిమెంట్ తర్వాత అప్పీల్కి వెళ్ళు. కానీ ఈ కేసులో వ్యక్తిగత హాజరు కంపల్సరీ అని చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా స్పీకర్ పై కూడా ఎందుకు మీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు తీసుకోవద్దని స్పీకర్ ను ప్రశ్నించిన పరిస్థితి ఉంది. కోర్టు స్పీకర్ ను ప్రశ్నించడం అరుదుగా జరుగుతున్న వ్యవహారం ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా గన్మెన్లను పునరుద్ధరించాలి, వాళ్ళకి సెక్యూరిటీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ అన్ని రకాలుగా ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవి పునరుద్ధరించాలని కోర్టు చెప్పినప్పటికీ పోలీస్ శాఖ కూడా వినలేదు. కాబట్టి ఎందుకు మీ మీద చర్యలు తీసుకోవద్దని అటు డీజీపీకి, ఇటు జోగులాంబ జిల్లా ఎస్పీకి, అటు నల్గొండ డీసీ ఎస్పీని కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఖచ్చితంగా 28వ తేదీ లోపు వాళ్ళు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి. స్పీకర్ తో పాటు డీజీ ఎస్పీలు కూడా కోర్టు ఎదుట సమాధానం ఇవ్వాలి. ఈ కేసు 28కి వాయిదా వేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. మార్గం, నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇష్యూను రేజ్ చేసినప్పుడు కూడా టోటల్ గా ఇది సభకు సంబంధించిన ఇష్యూ, శాసనసభ వ్యవహారాల్లో ఎవరూ కలర్ చేసుకోవడానికి వీలు లేదని చెప్పి ఒక మాటతో తీసిపడేశారు. ఇప్పుడు స్వయంగా స్పీకర్ కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది కోర్టు, ఎలా చూడాలి? ఇది ఏంటి, ప్రభుత్వానికి ఒక రకంగా ఇదొక అంటే అపఖ్యాతి పాలు చేసేలా ఉందా, ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తూనే ఉంది. దాదాపు 4 నెలల్లో కూడా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని షోకాజ్ నోటీసుల వరకు కూడా రావడం జరిగింది. మొత్తానికైతే నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ పిటిషన్ విచారణ ధిక్కార నోటీసులపై స్పందించాలని అడిగినందుకు ఆయన, చట్టసభల అధికారం వాటికే ఉండాలి, అసెంబ్లీ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి సరికాదని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏదైతే ఆ రోజు
గవర్నర్ ప్రసంగం సందర్భంగా వీళ్ళు హెడ్ ఫోన్స్ విసిరారు, అది అసాధారణ చర్య, దీన్ని సభ నిర్ణయం తీసుకుంది, దీనిలో స్పీకర్ పాత్ర లేదని పదే పదే ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఇదే విషయాన్ని కూడా హైకోర్టుకు చెప్పినప్పటికీ కూడా హైకోర్టు మాత్రం దీనికి వారికి సహజ న్యాయం అనుగుణంగా వారికి ఎవరైతే అంటే ఒక నోటీస్ ఇవ్వడం కానీ లేకపోతే వారికి చేసిన చర్యకు సమాధానం చెప్పుకునే అవకాశం కూడా అసెంబ్లీ కల్పించలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా వీరికి ఒక అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇవ్వలేదు కాబట్టి వీరి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని కూడా హైకోర్టు అసెంబ్లీకి చెప్పడం జరిగింది. అయితే హైకోర్టు ఇదే విషయంలో కూడా సరిగా వాదించడం లేదని ఏజీపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రకాష్ రెడ్డి ఏజీ కూడా ఇదే విషయంలో రాజీనామా చేయడం జరిగింది. తాజాగా కొత్త ఏజీగా బిఎస్ శివానందన్ కూడా ఆయన అపాయింట్మెంట్ చేశారు. సో దీనిపై ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని చూస్తుంది. ఖచ్చితంగా ఇది అసెంబ్లీకి సంబంధించిన విషయం, కోర్టుకు అసెంబ్లీలో ఎటువంటి అంటే చట్ట సభల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదనే దానిపైన ముఖ్యమంత్రి టికానై ఉన్నారు. సో దీనిపై స్పీకర్ ఏ విధంగా వివరిస్తారని వేచి చూడాలి. స్పీకర్ ఆఫీస్ మాత్రం తాము ఖచ్చితంగా హైకోర్టుకు సమాధానం చెప్తాము, మాకు న్యాయమూర్తులతో సంప్రదింపులు చెప్తున్నాము. స్పీకర్ కూడా ఒకవేళ నోటీస్ వచ్చిన తర్వాత నోటీస్ లో ఉన్న అంశాలను బట్టి న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత కోర్టుకు తాము సమాధానం చెప్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది మాత్రం ఇది సభ నిర్ణయం తీసుకుంది, స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. సో సభనే వీరి యొక్క శాసనసభ సభ్యత్వాలను మళ్ళీ పునరుద్ధరించాలంటే శాసనసభ సమావేశమై వీరిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు కూడా ఇది ఖచ్చితంగా హైకోర్టు చెప్పిన తాము వినమనే ధోరణిలోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సౌజన్య, రైట్ మార్గం, థ్యాంక్ యూ. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో అసెంబ్లీ సెక్రటరీ వి నరసింహాచార్యులు, లా సెక్రటరీ నిరంజన్ రావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్ధరించాక ఇప్పటి వరకు వారి కల్పించిన సౌకర్యాల గురించి ప్రశ్నించింది. జనవరి 2018 నుంచి వారికి జీతభత్యాలు చెల్లిస్తున్నారో లేదో తెలపాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే అసెంబ్లీ రిజిస్టర్ కోర్టుకు సమర్పించాలని చెప్పింది. ఈ నెల 17న హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే శాసనసభ స్పీకర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు గన్మెన్లు కేటాయించనందున డీజీపీ జోగులాంబ నల్గొండ జిల్లాల ఎస్పీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.